చెట్టసి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొట్టుకు రమేష్ ఆదేశాలతో పట్టణ నాయకులు చేతరాసి కొండయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి రియాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరకూటి నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదినం రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గల పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరకూటి నాగరాజు వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ పాలనకు చర్మగీతం పాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తు జనసేనదేనని కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇన్చార్జి బుడికి రమేష్ గారి ఆదేశాల మేరకు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే తదనంతరం పార్టీ ఆఫీస్ కేక్ కట్ చేసి తర్వాత వృద్ధాశ్రమంలో పూర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే తర్వాత మన దర్శి మండల అధ్యక్షురాలు శ్రీ భూలక్ష్మి గారు, అలాగే తాళూరు మండల అధ్యక్షుడు వెసాలి గారు పాల్గొనడం జరిగింది. మన జనసేన అధినాయకుడి ఆత్మ బంధువు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు వారైనటువంటి షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దర్శి జన సైనికుల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. అలాగే రియాజ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దర్శి జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అలాగే జనసేన పార్టీ విస్తృతంగా గ్రామ గ్రామాన పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఎటువంటి అప్పులు ఊబిలోకి వెళ్ళిందో అందరికీ తెలుసు. భవిష్యత్ అనేది 2024లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజల ఆకాంక్షని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను.